హాయ్ మిత్రులారా, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఫ్రెండ్స్, ఒక కామెంట్ మనకు వచ్చింది. ఈ కామెంట్ చూడగానే నాకు ఏమనాలో అర్థం కాదు. నేను మీకు చదివి వినిపించాలనిపించింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మీరు చెప్పేవన్నీ చాలా మంచి కోర్సులు, గల్ఫ్లో మంచి శాలరీస్ వస్తాయి, కానీ దురదృష్టవశాత్తు మన వాళ్ళు డిగ్రీ డిప్లొమా బీటెక్ చదివిన వాళ్ళు కూడా లేబర్గా వెళుతున్నారు. అంటే ఫిట్టర్, ఫ్యాబ్రికేటర్, రిగ్గర్, హౌస్ కీపింగ్ ఎట్సెట్రా. మీరు చెప్పే కోర్సులు నేర్చుకుంటే మంచి సాలరీస్ వస్తాయి, కానీ మీరు ట్రైనింగ్తో పాటు ప్లేస్మెంట్ కూడా ఇస్తే బాగుంటుంది. చాలా ఆపర్చునిటీస్ ముంబై మ్యాన్ పవర్ ఆఫీస్లో వేకెన్సీ వస్తున్నాయి. మీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఆఫీసెస్ ద్వారా ప్లేస్మెంట్ ఇస్తే బాగుంటుంది. సి కరెక్టే సోదరా, మీరు అన్నది ఓకే. కానీ సి ఏజెంట్ అంటేనే తెల్లారు లేస్తే పొద్దు ఊకితే 1000 అబద్ధాలు ఆడాలి, అది నాతోటి కాదు. ఓకే, మనం ఇలా ట్రైనింగ్ ఇస్తున్నామని వాళ్లకు కన్వే చేయమంటే కన్వే చేయగలుగుతాం. వాళ్ళ ఈమెయిల్ ఐడి తీసుకొని సి విఆర్ ప్రొవైడింగ్ సో అండ్ సో కోర్సెస్, సో అండ్ సో ట్రైనింగ్స్, మా దగ్గర ట్రైన్డ్ పిల్లలు ఉన్నారు, మీకు కావాలంటే మేము డీటెయిల్స్ ఇస్తామని చెప్తే చెప్పగలుగుతామే కావచ్చు, కానీ అంతకు మించి మనం ఏమీ చెప్పలేం. మళ్ళీ బొంబాయి గురించి మీకు తెలియదా? బొంబాయిలంతే అంటారు రౌడీ అల్లుడు సినిమాలో, అలా ఉంటుంది బొంబాయి అంటే. అందరూ చెడ్డవాళ్ళు అనను, అందరూ మంచి వాళ్ళని కూడా అనము, కానీ వై టు టేక్ రిస్క్, ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అందుకోసమే నేను అది చేయట్లేదు. నేను కూడా డిగ్రీ చేసి ఫిట్టర్గా 8 ఇయర్స్ నుండి అబుదాబీలో చేస్తున్నా, గ్రోత్ లేదు. మీ వీడియోస్ చూసిన తర్వాత చాలా మంచిగా చెప్పారు మీరు, లేబర్గా వెళ్ళకూడదు, చదువుకున్నవాడు మంచి ఆఫీసర్గా వెళ్ళాలనే మాట చాలా బాగుంది. చాలామందికి మన తెలుగు వాళ్ళకి తెలియదు గల్ఫ్లో ఈ కోర్సెస్కి ఉండే డిమాండ్. నేను తిరిగాను కాబట్టి నాకు తెలుసు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి కామెంట్స్ కూడా వస్తాయి. ఎక్కడెక్కడో చూసిన వాళ్ళు బాగున్నదంటారు. ఈరోజు ఒక కామెంట్ వచ్చింది, అది కూడా నేను మీకు చూపించాలి. ఐ థింక్ వేర్ ఈజ్ దట్? ఇక్కడ ఈ మహానుభావుడు కంపటి రమేష్ అట సొల్లు అని చెప్పిండు. సొల్లు, అరే నాయన, ఈ సొల్లు నేర్చుకునే నా దగ్గర ఈ సొల్లు నేర్చుకున్న వాళ్ళు 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు బిడ్డ. ధైర్యంగా కావాలంటే మా ఊరికి వచ్చి చూడు, నువ్వు ఇన్స్టిట్యూట్కి వచ్చి చూడు. పిచ్చి కామెంట్లు పెట్టడం, పిచ్చోళ్ళ లెక్క మాట్లాడడం ఎవరికైనా అవుతుందిరా నాయన. ఇట్ కెన్ బి డన్ బై ఎనీ వన్. లేచినోనికి లేవనోనికి అందరికీ ఈ మాట అనొస్తుంది. ఒక గంట మాట్లాడరా నిల్చొని నాయన, కూర్చొని మాట్లాడు గంట ఒక టాపిక్ మీద దున్నపోతా. సి నేను ఎందుకంటే నాకు బాధ వేసింది, సి నేనేదో జనాల్ని ఉద్ధరించాలని చేయట్లేదు. దిస్ ఇస్ ఐఎమ్ డూయింగ్ ఫర్ బిజినెస్, బిజినెస్ కోసమే చేస్తున్నా. కాకపోతే నా బిజినెస్కు కొన్ని వాల్యూస్ ఉన్నాయి, నా బిజినెస్కు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. అవి నీకు తెలియదు, తెలుసుకోవాలనే జ్ఞానం కూడా లేదు. ఒట్టిగానే సొల్లు అన్నావు. సొల్లు ఎన్నో సొల్లనం రా. సీ ఫ్రెండ్స్, నేను నా
డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్మేట్స్ చేసిన పని నేను చేసి ఉంటే ఈ 21 కోర్సులు ఉన్నందుకు నేను ఈ పాటికి కోట్లు సంపాదించేవాడిని, కోట్లే. కానీ నేను నోట్ల కోసం వెతుకుతున్నాను, ఎందుకంటే ఐ హ్యావ్ సర్టెన్ క్రైటీరియా. వెనక ముందు చూస్తాను. మొత్తం నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి నేను ఇంతే చదివాను నాకు చెప్పు అంటే నేను చెప్పను. వన్, ఇఫ్ ఐ కన్విన్స్ మై సెల్ఫ్ దట్ దిస్ ఫెలో ఈజ్ ఏబుల్ టు డూ ద జాబ్ అనుకుంటే తప్ప నేను చెప్పను. ఏదో ఎవరో వచ్చి నీకు నాకు ఈ కోర్స్ నేర్పండి, నా దగ్గర 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, నేను ఫీజు కడతా అంటే చెప్తా అనుకున్నావా? ఓకే ఫ్రెండ్స్, ఈ కామెంట్స్ మీద నేను మీకు చేయాలనుకున్న గత అంటే యూట్యూబ్లో మనం అంటే వీడియోస్ అప్లోడ్ చేయకన్నా ముందు నుంచి అంటే 2015 నుంచి ఆల్మోస్ట్ నేను ఈ కౌన్సిలింగ్ పర్సనల్ కౌన్సిలింగ్ గంటలు 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 నేను చేస్తూనే ఉన్నా. వాళ్ళు జైన్ అయినా జైన్ కాకుండా నాకు ఒక్కటే స్వార్థం ఏంటంటే మన తెలుగు వాళ్ళు స్టాప్ జాబులు చెయ్యాలి అనే సంకల్పం తప్పించి నాకు ఇంకోటి లేదురా అయ్యా. ఇక్కడ ఒక మేడం పెట్టింది నైస్ ఇన్ఫర్మేషన్, బట్ మీ వీడియోస్ వైరల్ అవ్వాలంటే థంబ్నెయిల్ కరెక్ట్గా పెట్టాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మీ కామెంట్కి. చూడండి, ప్రతిదానికి రిప్లై ఉంటుంది, రైట్ ఆర్ రాంగ్ వాళ్ళు ఏమన్నా కానీ ఉంటుంది. కాకపోతే వాడు సొల్లుగాడు సొల్లు అనేసరికి నాకు బాధ అనిపించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్స్. మీరు కామెంట్ చేయండి, ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది అని మీరు చెప్పండి. సి, నేను ధర్మంగా నా ఫీజు తీసుకుంటాను, నా ఫీజు తీసుకున్న దానికి నేను ఎక్కువనే చేస్తాను. ఐ విల్ డూ ద వెరీ బెస్ట్ ఐ కెన్ అండ్ ఐ విల్ డెలివర్ మోర్ దెన్ వాట్ ఐ ప్రామిస్. నేను ఎంత ప్రామిస్ చేశానో అంతకంటే ఎక్కువ డెలివర్ చేస్తాను అండ్ ఐ విల్ డూ ద వెరీ బెస్ట్. నాకు ఓపిక ఉంది, నా లక్ష్యం మన తెలుగు వాళ్ళు స్టాప్ జాబులు చేయాలి, అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.